యాదాద్రిలో గిరి ప్రదక్షిణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18న యాదాద్రిలో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుందని ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. నరసింహుడి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది భక్తులు అదే రోజున గిరి ప్రదక్షిణపై ఆసక్తి చూపుతారు. భక్తుల్లో మరింత భక్తి విశ్వాసాన్ని పెంపొందించడానికి విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొండ కింద ఉన్న వైకుంఠ ద్వారం నుంచి వందలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణ ఉంటుందని ఈవో తెలిపారు. పాల్పంచుకునే వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరిస్తే బాగుంటుంది. ఇది మనం తిరుమల తిరుపతి దేవస్థానం చూసినా, భద్రాచలం దేవస్థానం చూసినా, ఎక్కడ చూసినా ఇటువంటి ఉన్నవి. మనం ఫ్రీ దర్శనంలో వచ్చే భక్తులకు ఇది నిర్బంధం చేయట్లేదు. వాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులు దేవాలయానికి వచ్చినప్పుడు సాంప్రదాయ దుస్తులతో వస్తేనే బాగుంటుంది. ఎవరైనా సరే ట్రెడిషనల్ ఉట్టిపడుతుంది, అందరూ వస్తే బాగుంటుంది. కానీ అంతరాలయం ప్రవేశం మాత్రం ఖచ్చితంగా దీన్ని నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకరిస్తున్నారు, 100% సహకరిస్తున్నారు. మేమందరినీ కూడా నిర్బంధంగా ఏది చేయట్లేదు. అందరికీ దాని మీద అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇప్పటికి కూడా ఫ్రీ దర్శనం చేసుకునే భక్తులకైతే నిబంధన ఏం లేదు. వాళ్ళు ఏ డ్రెస్లో వచ్చినా కానీ వస్తా దేవాలయంలో ప్రవేశం ఉంది. కాకపోతే దేవాలయం కాబట్టి కొంచెం నిబంధనలు ఉంటాయి, వాటిని పాటిస్తే అందరం ప్రశాంతంగా